ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల సొమ్ము పొప్పు బెల్లాలాగా పంచుతూ ప్రధాన రంగాలైనటువంటి వ్యాపారం అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి మాట పూర్తిగా రైతుని గాలి కొదిలేసి ప్రధానంగా 2020-21 సంవత్సరానికి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పటికి 22 లక్షల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ చేసి తత్మ రైతుల్ని గాలి కొదిలేసి మిల్లర్ల కొదిలేయటం వల్ల రైతులు మరి తక్కువ మద్దతు దరకన్నా కూడా అనేక వంకలు పెట్టి మిల్లర్లు తక్కువకు కొనుక్కుంటున్నటువంటి మాట రైతులు పడేటువంటి ఇబ్బంది మనం చూస్తా ఉన్నాం ప్రొక్యూర్ చేసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం సరైనటువంటి సమయానికి డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని గాలి కొదిలేసినటువంటి మాట రైతులు పడేటువంటి ఇబ్బంది అసలే కోవిడ్ తోటి ఇబ్బంది పడతా ఉంటే ఈ ఇబ్బందులకు తోడు రైతులు ఆరుగాలం కష్టపడి పండించి పండించిన తర్వాత పంట కొనే దిక్కు లేక రైతులు అల్లాడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం గత 2 సంవత్సరాలుగా అట్లాగే పంటకి గిట్టుబాటు ధర గ్యారెంటీ 3000 కోట్ల తోటి ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్ లో 500 కోట్లు పెట్టి ఇప్పటికొక్క పైసా కూడా ఎక్కడ ఎవరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు శనగ పసుపు లాంటి పంటలు మద్దతు ధర లేకుండా మరి రైతులు దుగ్గానికి అమ్ముకొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇకపోతే పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ గాని ఫామ్ మెకనైజేషన్ గాని పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి వ్యాపార పనిముట్లు మనకి రైతులకు సబ్సిడీ మీద ఇచ్చేటువంటిది పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మర్చిపోయినటువంటి పరిస్థితి డ్రిప్ ఇరిగేషన్ అయితే ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ఇరిగేషన్ చాలా ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మీద ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి కాదు కేంద్ర ప్రభుత్వం ఈ ఫామ్ మెకనైజేషన్ కింద సన్న చిన్నకారు రైతులకు సబ్సిడీ ఇచ్చేదానికి పిఎం కేఎస్వై కింద 412 కోట్లు నాబార్డ్ కింద 616 కోట్లు మొత్తం 1028 కోట్లు అందుబాటులో ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కాదు అలాగే అనేక కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల కింద గోర్లు గాని నాగలు గాని దమ్ము చక్రాలు గాని రోటోవేటర్లు గాని అయితే కేజీ వీల్స్ గాని హార్వెస్టర్స్ గాని వరి నాటే యంత్రాలు గాని వీటన్నిటి కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు 2 సంవత్సరాలుగా ఒక్క వ్యాపారదారుడికి కూడా ఒక్క రైతుకు కూడా ఒక్క పనిముట్టు ఇచ్చినటువంటి పరిస్థితి కాదు పైగా ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చేటువంటి పరిస్థితి తప్ప రైతు అర్హత గల రైతు అనేటువంటి పదానికి అర్థమే లేనటువంటి మాట మనం చూస్తా ఉన్నాం 2014 నుంచి కూడా మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఇచ్చేదానికి పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు పంచుకోవడానికే సరిపోయింది తప్ప నిజమైనటువంటి అర్హత కలిగిన రైతుకు కానీ దెబ్బతిన్నటువంటి రైతులకు కానీ మరి ఒక పైసా వస్తున్నటువంటి పరిస్థితి కాదు ఇకపోతే ప్రధాన రంగం అయినటువంటి వ్యవసాయ రంగంలో ప్రధాన రంగం అయినటువంటి ఇరిగేషన్ మీద
ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ గత 2 సంవత్సరాలుగా మీరు ఇరిగేషన్ మీద అసలు ఎంత కట్టారు, హంద్రి నివా గాలేరు నగరి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు మరి పూర్తి చేయలేని పరిస్థితి, రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ ప్రభుత్వం రివర్స్లో నడుస్తుంది తప్ప ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక ధైర్యం ప్రభుత్వానికి, మాకు ఓట్ బ్యాంక్ మేము కొనుక్కుంటున్నాము, ప్రజల సొమ్ముతో ప్రజల్ని కొనుక్కుంటున్నటువంటి సిద్ధాంతం మనం ఇదే ఇప్పుడే చూస్తూ ఉన్నాం. చూసి ఇక తత్తిమ రంగాలన్నీ కూడా గాలికి వదిలేసినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన డబ్బు వాళ్ళకి ఇస్తున్నాము, అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూరుకుపోయేటట్టు చేసి ప్రధాన రంగాల్లో అయినటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధిని ఈ ప్రభుత్వం కుంటుపడింది. ఈ వ్యవసాయాన్ని పూర్తిగా ఆదుకోవాలి, రైతుని పూర్తిగా ఆదుకోవాలి. ఈ కోవిడ్ టైంలో పూర్తిగా మరి వ్యవసాయ పనిముట్లు విషయంలోనైతేనేమి, డ్రిప్ ఇరిగేషన్ విషయంలోనైతేనేమి, వ్యవసాయం వీటన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ కార్యక్రమం జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ధాన్యం కొనుగోలు, గోదావరి జిల్లాల్లో చూస్తే రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, రైతులకి ఇవాళ రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చేదాని విషయంలోనైతేనేమి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా 10 నుంచి 12 వరకు ధర్నా కార్యక్రమం, రైతులకి న్యాయం చేసేదానికి, రైతు సమస్యలు పరిష్కారం చేసేదానికి ఈ ధర్నా కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం కింద, కాకపోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 6000 ఇస్తుంటే దానికి ఆయన ఒక 7500 కలిపి ఇచ్చి మర్చిపోతున్నాడు రైతుని. ఇంకా దాంతోనే సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయినాయి అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలోనైతేనేమి, మరి వ్యవసాయ పనిముట్లు విషయంలోనైతేనేమి, రైతుకి మరి కల్తీ విత్తనాల విషయంలోనైతేనేమి అసలు ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకోకుండా పూర్తిగా నేను డబ్బిస్తున్నాను కదా, ఒకటే సిద్ధాంతం నేను డబ్బిస్తున్నాను కదా అని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా రైతును ఆదుకోవాలని, రైతుల తరఫున భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తామని ఈ సందర్భంగా రైతు వర్గానికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ధాన్యం విషయంకి వచ్చేటప్పుడు కానీ, లేకపోతే వ్యవసాయ పనిముట్ల విషయంకి వచ్చేటప్పుడు కానీ మేము నెల కిందే అనుకున్నాం, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. సమస్యల పట్ల మేము తిడుతున్నాం, వేరే పార్టీ సంగతి మాకు తెలియదు కానీ, బట్ ఈ సమస్యలు అయితే మాత్రం రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాని పరంగా మేము దిగాం తప్ప దాన్ని వేరే ఇంకో పార్టీలతో మాకేం సంబంధం లేదు.